24 గంటల కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కేసీఆర్ వేస్ట్ చేస్తున్నాడు, అది బేకారనది, 3 గంటలే కరెంట్ చాలని మాట్లాడుతా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా, కరెంట్ 3 గంటలు ఉండన్నా 24 గంటలు ఉండన్నా? ఇనేమర్తలేదు, 24 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉండాలంటే అందరూ చేయి లేవడ్రు ఒకసారి. స్టేజ్ మీద ఉన్నోళ్ళు పట్టలేదా రవీంద్రరావు మీకు? 24 గంటల కరెంట్ వద్దా మీకు? ఎక్కడ అడిగినా తెలంగాణలో ఇదే చెప్తా ఉన్నారు. ఇంకొకటి చాలా సిగ్గుపోయే మాట, కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక పెద్ద లీడర్ వచ్చింది, ఆ రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రి. ఆయన వచ్చి మన పరిగి పోయినాడు, అక్కడ ఉపన్యాసం మాట్లాడుతుడు. ఏమని మాట్లాడతాడు? మా కర్ణాటక రాష్ట్రంలో చాలా బ్రహ్మాండంగా రైతులకు మేము 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నాడు. చెప్పడానికి కూడా ఏమైనా ఇజ్జత్ ఉండన్నా, సిగ్గుండన్నా? ఎక్కడైతే 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రంలో వచ్చి మా రాష్ట్రంలో 5 గంటలతో కరెంట్ ఇస్తున్నామని చెప్తే అంతకన్నా దిగజారుడు ఇంకేమైనా ఉంటుందా? అసలు ఏం మాట్లాడుతున్నామో ఒళ్ళు తెలిసే మాట్లాడుతుందా? అంటే ఏమవుతుంది, మొన్న కర్ణాటకలో ప్రజలు నమ్మి ఓటేస్తే వాళ్ళకి 5 గంటల కరెంటు దిక్కు చేసినారు, వాళ్ళందరూ ధర్నాలు చేస్తూ ఉన్నారు ఇవాళ. అంటే తెలంగాణలో కూడా నమ్మి ఓటేస్తే గ్యారంటీ కాంగ్రెస్ కరెంటు కాటగలుగుతుంది, తీసుకుపోయి దాన్ని మొత్తం ఏం లేకుండా వేస్తే మళ్ళీ మొదటికే వస్తుందని నేను మనవి చేస్తా ఉన్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జిల్లాల పెద్ద నాయకుడు, ఇదే కోదాడకు కూడా ఎమ్మెల్యే ఉండే ఆయన ఎంత బుద్ధిమంతుడు అంటే, ప్రజలు కట్టేటువంటి అమూల్యమైన ట్యాక్స్ను కేసీఆర్ తీసుకుపోయి